పాల్గొంటారు. ఆయన కూడా కొన్ని ఫోటోస్ వీడియోస్ ఆయన పర్యటిస్తున్న ప్రాంతాల్లో కూడా అప్లోడ్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఒక చక్కటి ప్రయత్నం తప్పకుండా మేము చేయబోతున్నాం. దీంతో పాటు మీ అందరికీ తెలిసిన విషయం, కేంద్రం నుంచి నిధులు వీళ్ళు ఏ మాత్రం కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ రుణాలు తీసుకురావడం లేదు. చాలా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చే నిధులన్నింటినీ కూడా వాళ్ళు కేవలం సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నాం అని ప్రతి చోట వాళ్ళు మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం నేను ఇంకోసారి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈ రోడ్లు వాళ్ళ సొంత జోబుల నుంచి ఇచ్చిన ఖర్చులు కాదు. ఇవి మనం అందరం కూడా మన పెట్రోల్ ద్వారా, మనం కొనుగోలు చేసే ప్రతి లీటర్ పెట్రోల్, ప్రతి డీజిల్ పెట్రోల్లో సెస్ ఉంటుంది. ఆ సెస్ దేనికోసం అంటే రోడ్ల నిర్మాణం కోసం, రోడ్ల మెయింటెనెన్స్ కోసం. ప్రతి ఏటా 750 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ సెస్ ద్వారా సామాన్యుల దగ్గర కలెక్ట్ చేసింది. వీటిని చూపించుకునే ఈ 6,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చారు వీళ్ళు. 6,000 కోట్ల రూపాయల రుణాలు ఎక్కడ పోయినాయో? ఈ 760 కోట్ల రూపాయలు సెస్ ద్వారా సామాన్యుల దగ్గర నుంచి వసూలు చేస్తున్న నిధులు ఎక్కడ పోయినాయో? ముఖ్యమంత్రి గారు, ఆయనలో జవాబుదారం ఉంటే, నిజాయితీ ఉంటే దీని గురించి తప్పకుండా రాష్ట్ర ప్రజలకి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. మేము ఛాలెంజ్ స్వీకరించాం, ప్రజల్లోకి వెళ్తాం. ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం వాటి వైఫల్యాలే కాదు, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేస్తున్న దుర్మార్గమైన ప్రయత్నం, ప్రజల్ని మోసం చేసే విధంగా, ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని జనసేన పార్టీ తప్పకుండా మేము మరొకసారి ప్రజల్లోకి వెళ్ళి ఎండగడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మీకు ఈ పోస్టర్ కూడా ఈ సందర్భంగా